ETV Abhiruchi ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనం మాట్లాడే మంచి మాటలే మనకి విలువను పెంచుతాయి మన మంచి వ్యక్తిత్వమే మనకి కీర్తిని పెంచుతుంది మన ఆలోచనలే మన సంతోషానికి కారణమవుతాయి సో గొప్పగా బ్రతకడం అనేది మన ఆలోచనల నుంచే పుడుతుందన్నమాట మంచి వంట ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మన అమ్మ చేతి వంట నుంచే మొదలవుతుంది అని నేను చెప్పబోతున్నా మరి ఎందుకు ఆలస్యం ఈరోజు అలా మొదలైన రుచికరమైన కొత్త వంటకం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు హాయ్ శ్రీదేవి గారు హాయ్ వీనా వెల్కమ్ టు అమ్మ చేతి వంట ఎలా ఉన్నారు చాలా బాగున్నారు ఓకే ఏంటి సంగతులు ఏముంటుంది యూజువల్ గా గడిచిపోతున్నాయి ఈ సండే సాటర్డే వచ్చినట్టు నా మనవరాలు వస్తారు వాళ్ళతోటి సరిపోతుంది సెకండ్ టైం ఆ వీక్ అంతా మంచి ఎనర్జీ ఇచ్చేసి వెళ్ళిపోతారు మరి ఈరోజు మా కోసం ఏం చేస్తున్నారు మంచి ఎనర్జీతో యాక్చువల్గా నేను చింతకాయ పచ్చిరొయ్యల కాంబినేషన్తో మనము కర్రీస్ చాలా చేస్తాము చింతకాయ సీజన్ వచ్చినప్పుడు అలాగా మామిడికాయ వచ్చినప్పుడు మామిడికాయ సీజన్లో వాటితోటి నాన్ వెజ్ వెజ్ చేస్తాం సో ఇప్పుడు సీజన్ వెలగపండు అన్నమాట దాంతో పచ్చిరొయ్యలు చూపిద్దామని చేశాను చాలా నచ్చింది మా ఇంట్లో అందరికి సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వెలగపండు రొయ్యల కూర చేస్తాను దాన్ని అయితే అస్సలు మేము వెయిట్ చేయము అదేంటో ఎలా చేస్తారో చూసేస్తాం ఇప్పుడే వెలగపండు రొయ్యల కూర ఇప్పుడు తయారు చేయబోతున్నాం అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం వెలగపండు రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వెలగపండు గుజ్జు రొయ్యలు పసుపు కారం ఉప్పు నూనె పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటా ముక్కలు కొత్తిమీర సో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి మనం స్టార్ట్ చేసేద్దాం సో కర్రీయే కాబట్టి చాలా తొందరగా అయిపోద్ది అది ఎలా చేయాలో తెలిస్తే చాలే అంతే సో వెలగపండుని మొత్తం తొక్కు తీసేసి లోపల గుజ్జు పెట్టుకున్నాం ఫస్ట్ మనం ఏం చేస్తాం గుజ్జు ఒకటే తీసుకొని కొంచెం మ్యాష్ చేసుకోవాలి అలా అని చెప్పి ఎక్కువ మెత్తగా చేయకూడదు కచ్చా బిచ్చగా చేస్తే ఉంచుకోవాలంటే ఓకే ఫస్ట్ ఆయిల్ వేద్దాం ఉల్లిపాయలు వేయాలి నాన్ వెజ్ వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అవును లేకపోతే అందుకనే ఉడికిన తర్వాత ఆయిల్ ఒంపేసుకుంటే అయిపోయా లేదంటే అవును కొంచెం ఉల్లిపాయలు ఉప్పు వేయండి కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి మసాలాలు అవన్నీ వేసుకోవాలి ఒక్క అల్లం ఎల్లిపాయ ఒకటి వేస్తున్నాను అంతే ఓకే మసాలాలు అవి ఎక్కువ వద్దు ఏమి వేయాలి అల్లం ఎల్లిపాయ ఆ అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా ఎందుకు వేస్తున్నాం అంటే రొయ్యల్లో కొంచెం ఒక లాంటి స్మెల్ ఉంటుంది కదా అది పోవద్దు ఇప్పుడు పచ్చిరొయ్యలు ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇంకా ఉడికించి తేవటము అలా డైరెక్ట్గా వేసుకుంటాం కాబట్టి క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే వాటి మీద ఉన్న నీస్ అదంతా పోతుంది ఇప్పుడు కొంచెం పసుపు పచ్చిమిరపకాయలు వేస్తాం ఓకే అలాగే కరివేపాకు ఓకే ఒక టమాటా వేస్తాను ఇంకా ఇట్లా కారం సో ఇలా మనం రొయ్యల్ని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటాము ఇప్పుడు కారం వేస్తున్నాను ఓకే
ఇప్పుడు మన వేలగపండు మొత్తం వేసుకోండి. ఇంత రొయ్యలకి ఎంత వెలగపండు వేయచ్చు? ఒక కాయ పులి పెద్దది అంటే మన క్వాంటిటీ రొయ్యలను బట్టి పులుపు చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే రెండు కాయలు వేయచ్చు, కానీ ఇది బాగా పుల్లగా ఉందన్నమాట. ఒకటి సరిపోయి. వినాయక చవితి రోజు ఈ వెలగపండు కన్ఫర్మ్ పెడతాను కదా? అవునవును. అప్పుడు వినాయక చవితి అప్పుడు కట్టిన వెలగపండు అయితే కంపల్సరీ పచ్చడి కానీ పప్పు కానీ పులిహోర కానీ చేసుకోవాలి. దేవుడు పెడతాం కదా, ఇది మామూలుగా మనం నాన్ వెజ్ అన్నప్పుడు వేరే పండుతుంది. ఎప్పుడు వెలగపండు అనగానే మనకి అందరికీ గుర్తు వచ్చేది వినాయక మాట వేయాలి. కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే బాగా ఇంకెక్కిపోయే వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ వేసేస్తాం కాబట్టి చాలా చాలు. మూత పెట్టేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. అయిపోయినట్టండి. ఓకే, సో ఇంకేం లేదు కాబట్టి ఇది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేయటమే కాబట్టి ముందు ఏం చేసుకున్నాము ఆ ప్రాసెస్ అంతా మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వెలగపండు రొయ్యలు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెలగపండు గుజ్జు, రొయ్యలు, పసుపు, కారం, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ముక్కలు, కొత్తిమీర. వెలగపండు రొయ్యల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కారం వేసి కొద్దిగా వేగిన తర్వాత వెలగపండు కూడా వేసుకొని బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి కూరని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కూరంతా బాగా దగ్గర పడి ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన వెలగపండు రొయ్యలు కూర రెడీ. సో చూద్దాం అమ్మ వచ్చేసి. కొత్తిమీర అది బాగా దగ్గరగా, ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాను. అలాగే తవా పైన ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాను. సో మంచి గుజ్జు కూరలాగా అయిపోయింది. వెలగపండు పచ్చి రొయ్యల కూర రెడీ. ఓకే, నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా. పుల్లగా, బాగా పుల్లగా ఉంది కానీ బాగుంది. అన్ని కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చేపల కూరని రొయ్యలు వేసి తింటే ఎలా ఉందో అలా ఉంది అనమాట. ఎంత టేస్టీగా ఉంది, సూపర్ సూపర్ వెరైటీ టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తారు కదా వెలగపండు రొయ్యల కూర ఎలా తయారు చేసామో, చాలా చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.